లాక్డౌన్ సరలించిన తర్వాత ఐపీఎల్ నిర్వహించేందుకు కార్యాచరణను ప్రారంభించిన బీసీసీఐ ఎట్టకేలకు విజయవంతమైంది రెండు మూడు వేదికలను పరిగణలోకి తీసుకున్న చివరకు యుఏఈ వైపే మొగ్గు చూపింది బీసీసీఐ రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల సమయంలో భారత్లో జరగాల్సిన కొన్ని ఐపీఎల్ మ్యాచ్లు యుఏఈలో నిర్వహించాల్సి వచ్చింది ఆ సమయంలో అక్కడ ఏఏ జట్లు ఎలా ప్రదర్శించారో ఒకసారి చూద్దాం యుఏఈలో మొత్తం ఇరవై మ్యాచ్లు జరగగా ఒక్కో జట్టు ఐదేసి మ్యాచ్లు ఆడింది అక్కడ ఆడిన ఐదు మ్యాచ్ల్లోనూ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోలేదు కానీ ముంబై ఇండియన్స్ జట్టు ఐదు మ్యాచ్ల్లోనూ ఓటమిని మూటగట్టుకోవడం గమనార్హం ఇక సిఎస్కే నాలుగు మ్యాచ్ల్లో గెలుపొందగా రాజస్థాన్ కోల్కతా ఢిల్లీ బెంగళూరు హైదరాబాద్ చెరు రెండు మ్యాచ్ల్లో గెలుపొందాయి అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాళ్లలో పంజాబ్ ఆటగాడు గ్లేన్ మ్యాక్స్వెల్ టాప్ ప్లేస్లో నిలిచాడు హైదరాబాద్ చెన్నై జట్లపై నలభై మూడు బంతుల్లో తొంభై ఐదు పరుగులు చేయడమే కాకుండా అదే వేదికపై రాజస్థాన్పై నలభై ఐదు బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు చేసి ఎడారి దేశంలో మాక్స్వెల్ సునామీ సృష్టించాడు బౌలర్లలో సునీల్ నారాయణ్ అత్యధికంగా తొమ్మిది వికెట్లు తీశాడు వరుణ్ వరుణారోన్ లసిత్ మలింగ భువనేశ్వర్ కుమార్ మోహిత్ శర్మ ఎనిమిది వికెట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ యుజ్వేంద్ర చాహల్ అత్యల్పంగా ఐదు పాయింట్ మూడు ఒకటి ఎకానమీ నమోదు చేశాడు ఒకే ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్లుగా లసిత్ మలింగ నరయన్ లక్ష్మీపతి బాలాజీ రవీంద్ర జడేజా మోహిత్ శర్మ రికార్డులకెక్కారు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై లక్ష్య ఛేదనలో పంజాబ్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి రెండు వందల ఆరు పరుగులు చేసింది అక్కడ జరిగిన ఇరవై మ్యాచ్ల్లో ఇదే ఒక జట్టు అత్యుత్తమ స్కోరు కోల్కతా జట్టుపై అజింక్య రహానే డెబ్బై రెండు పరుగులు చేసి అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు అక్కడి సీజన్ మొత్తంగా కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ మూడు వందల పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు రెండు వందల నలభై పరుగులతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన డ్వేన్ స్మిత్ రెండవ స్థానంలో నిలిచాడు మొత్తానికి యుఏఈలో పిచ్లపై రెండు వేల పద్నాలుగులో పంజాబ్ చెన్నై జట్లు ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి మరి రెండు వేల ఇరవైలో ఏ జట్టు ఉత్తమ ప్రదర్శన చేస్తుందని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి